షెడ్ ఎట్లా కట్టుకోవాలి? మీ దగ్గర షెడ్ కట్టుకోవడానికి సరైనటువంటి డబ్బులు ఉంటే పర్లేదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పుడు కూడా మనం షెడ్ ఎలా నిర్మించుకోవచ్చు అంటే సింపుల్ అండి. మీకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉందనుకోండి, మీకు కానీ మీ ఆవిడ కానీ మీ నాన్నగారి పేరు మీద కానీ అమ్మగారి పేరు మీద కానీ ఉన్నట్లయితే, ఉపాధి హామీ జాబ్ కార్డు కింద ఒక్కొక్క రైతుకి ఒక షెడ్ ఉంటుంది. ఇది 100% సబ్సిడీ, అంటే మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు పెట్టుకుంటే ఆ తర్వాత గవర్నమెంట్ మీ అకౌంట్లోకి డబ్బులు ఇస్తుంది. దీనికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఈ జాబ్ కార్డు ద్వారా మీరు సొంతంగా షెడ్ నిర్మించుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో అంటే భార్య భర్తలు ఒకరికి వస్తుంది. మీరు ఒకవేళ ఇద్దరితో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే రెండు కట్టుకోవచ్చు. అలా మీరు షెడ్ నిర్మాణం అనేది ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుందంటే చాలా వరకు ఖచ్చితంగా